తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి ఈ రాష్ట్రంలో ఏదో జరగరానిది జరిగిపోయింది నీతివంతుడు నిజాయితీపరుడు అశోక్ బాబుని అర్ధరాత్రి అరెస్ట్ చేయటం తప్పు ఏం తప్పు చేశాడని చెప్పి సిగ్గుమాలినటువంటి ప్రకటనలో నిస్సిగ్గుగా ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివానని చెప్పి దొంగ సర్టిఫికేట్ పెట్టి వేరే వారికి రావాల్సినటువంటి అవకాశాన్ని ప్రమోషన్ని దొంగిలించి దాని ద్వారా ఉద్యమ సంఘానికి ఉద్యోగ సంఘానికి నాయకుడై ఆ రోజు 2013 లో రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావోద్వేగాలకు గురైతే దాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగ సంఘాల ముసుకులో చంద్రబాబు నాయుడికి కిరణ్ కుమార్ రెడ్డికి విశ్వాస పాత్రుల్లాగా ఉద్యోగ సంఘాలనే రాష్ట్ర ప్రజల్ని నమ్మించి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపి తద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అశోక్ బాబు ఏమి తప్పు చేశాడని చెప్పి సిగ్గు లేకుండా అడుగుతున్నారు దొంగ సర్టిఫికేట్ తెచ్చుకోవటం తప్పు కాదా ఇంటర్ జాతీయ డిగ్రీ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగంలో ప్రమోషన్లు పొంది వేరే వారికి రావాల్సినటువంటి అవకాశాలు ఇతను అనుభవించడం తప్పు కాదా వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మేము పెట్టలా కేసు సహ ఉద్యోగి ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటర్మీడియట్ అని చెప్పి రాశాడు అతను డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగానికి అర్హుడు కాకపోయినా ప్రమోషన్లు పొందాడు దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి లెటర్ పెట్టింది మా పార్టీ కాదు మేము కాదు ఎన్నికల సంఘం పరిశీలించి లోకాయుక్తకి ఇస్తే వాళ్ళు కూడా ప్రాథమికంగా విచారణ చేసి ఈ కేసుని సిఐడికి అప్పజెప్పింది లోకాయుక్త సిఐడి ఎంక్వైరీలు అధికారం చేసి అతను దొంగతనం చేశాడు తన దొంగ సర్టిఫికేట్లు పెట్టాడని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అతన్ని రాత్రి అరెస్ట్ చేస్తే అతను ఏదో నీతివంతుడు నిజాయితీపరుడు అతను ఎటువంటి తప్పు చేయలేదు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది తెలుగుదేశం పార్టీ గట్టిగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా దొంగలను వెలకేసుకొస్తా దొంగల ముఠ నాయకుడిలాగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు నీ కోసం అశోక్ బాబు ఎన్ని నీచమైనటువంటి కార్యక్రమాలు చేశాడో ఈ అశోక్ బాబు కోసం ఈరోజు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని ఒక అవినీతి పరుల కోసం వాళ్ళని రక్షించడం కోసం ఏ టు జెడ్ తెలుగుదేశం పార్టీ ఎలా పరితపిస్తుందో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టే నీకు 23 సీట్లు ఇచ్చి నీకు బుద్ధి చెప్పి గడ్డి పెట్టి నిన్ను పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా సిగ్గు శర్మం లేకుండా చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా దొంగలు ఎనకేసుకొస్తా పనిచేసేటువంటి ప్రభుత్వం మీద నిందలేస్తున్నాడు అశోక్ బాబు 100కి 100% తప్పు చేసినటువంటి వ్యక్తిని చట్టం చేతులు అశోక్ బాబు అయినా చంద్రబాబు అయినా ఇంకే బాబు అయినా సరే ఒకటే ఇక్కడ ఉన్నది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నీ పోటీ వ్యక్తి కాదు నాలుగు పేపర్లో నలుగురు వ్యక్తుల్లో డబ్బా కొట్టి నీకు లేని ఉన్నట్టు చూపించి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని తీసుకురాలా ఇక్కడ బ్రోకర్లతో కానీ లేకపోతే వెనకాలండి నడిపేటువంటి వ్యక్తులతో కానీ పని లేదు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల కోసం ఎవరినైనా అరెస్ట్ చేస్తాడు, ఎవరినైనా కూడా శిక్షించి తీరుతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు కానీ మాట్లాడాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన బాగుండాలి, ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవ అందించాలి. కాబట్టి ఈ వ్యవస్థలో ఏ మార్పులు చేర్పులు తేవాలని చెప్పి ఆలోచించి ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తాం, ప్రతి సచివాలయంలో ఉన్న 10 మందిని ఉద్యోగులను తీసుకుంటాం, ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేస్తాం, రైతు భరోసా కేంద్రాలు, రైతులకు విత్తనాలు కావాలన్నా వాళ్ళు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర కావాలన్నా ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలన్నా కూడా గ్రామంలోనే రైతు భరోసా కేంద్రం నుంచి అందిస్తాం. అదేవిధంగా డివిజనల్ని పెంచాలా తగ్గించాలా వాటికి ఉన్నటువంటి స్వరూపం మారుస్తాం, జిల్లాలను కూడా పార్లమెంట్కి ఒక జిల్లా చేస్తాం అని చెప్పి ఎన్ని ఎన్నికల ముందు చెప్పారు. దానికనుగుణంగానే ఆర్బీకే సెంటర్లు తీసుకురావడం కావచ్చు, గ్రామ సచివాలయాలు తీసుకురావడం కావచ్చు, ఈరోజు ఇంకో 15 డివిజన్లు పెంచేటువంటి కార్యక్రమం కావచ్చు, లోకల్ బాడీస్కి పంచాయతీలు కానించి జిల్లా పరిషత్తులు కానించి మండల పరిషత్తులు కానించి మున్సిపాలిటీలు కానించి ప్రతిదానికి ఎన్నికలు పెట్టి లోకల్గా ప్రజాప్రతినిధులు ఉండాలన్నటువంటి నిర్ణయం తీసుకుని ఎమ్మటే ఎన్నికలు పెడతాం కావచ్చు. ఈరోజు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి 13 జిల్లాలని పరిపాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశారు. చేస్తే తెలుగుదేశం పార్టీ దాన్ని స్వాగతిస్తుందా చెప్పడం, దాన్ని వ్యతిరేకిస్తుందా చెప్పడం, కోడిగుడ్డికి ఏకలు పీకాలి. హిందూపూర్ పార్లమెంటుని జిల్లా చేయడంలో తప్పు లేదండి, హిందూపూర్ ఎమ్మెల్యే గారికి చేయమంటాడు చేశారు ఓకే, దానికి సత్యసాయి జిల్లా అని పెడతాం కూడా తప్పు లేదంట అది కూడా ఓకే. ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే హిందూపూర్ని హెడ్ క్వార్టర్ చేయాలంటాడు, పుటపర్తిని హెడ్ క్వార్టర్ చేశారు హిందూపూర్ని హెడ్ క్వార్టర్ చేయాలంటాడు. పుటపర్తి అనేది అక్కడ కలెక్టరేట్ పెట్టుకోవటాకో పరిపాలనకు అనువుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టారు, పార్లమెంటుకి మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ రాజధాని ఎందుకు పెట్టావు చంద్రబాబు అంటే నేను టేప్ పెట్టి కొలిశాను శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి చిత్తూరు నుంచి కరెక్ట్గా మధ్యలో ఇక్కడ ఈ పాయింట్ వచ్చిందని చెబుతాడు, మధ్యలో ఉంటే బోర్డర్ అంటాడు. హిందూపూర్లో మాత్రం కర్ణాటక బోర్డర్లో హిందూపూర్ పెట్టమంటాడు జిల్లా హెడ్ క్వార్టర్, అది మధ్యలో ఉంది కదా అంటే నీళ్ళు నవ్వులుతారు దాని గురించి వదిలేస్తారు. ఒకరోజు వెళ్ళి మనాడు పోగేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు, అయిపోయింది ఉద్యమం, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతాడు. అదేవిధంగా కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి రాయచోటి హెడ్ క్వార్టర్కి పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు అడుగుగా ఉండాలి, 2 జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ పెట్టారు. జిల్లా చేయటంలో తప్పు లేదు, అన్నమయ్య పేరు పెడతంలో తప్పు లేదు. చిన్న డిస్ప్యూట్ ఏంటంటే ఒక కాన్స్టిట్యూన్సీలో పెట్టమంటే దాని పక్క కాన్స్టిట్యూన్సీ, 7 కాన్స్టిట్యూన్సీలు ఉంటుంది జిల్లా, ఎంత దూరం ఉంటుంది, 10-15 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ పరిపాలన సౌలభ్యం ఉంటుందని చెప్పి అక్కడ పెడతాం. అదేవిధంగా కృష్ణా జిల్లాని 2 జిల్లాలు చేస్తే మచిలీపట్నం జిల్లా విజయవాడ జిల్లాగా ఎవరో కూడా విభేదించట్లా జిల్లాలు చేసినందుకు, కోడిగుడ్డికి ఏకలు పేకాలు లేదో ఒకటి. ఎన్టీ రామారావు పేరు విజయవాడకి ఎట్లా పెడతారు, విజయవాడ పెడతాకి వీల్లేదు, ఆయన మచిలీపట్నం పెట్టుకోండి, నిమ్మకూరు ఆయన పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఈ జిల్లాకి వంగవీటి రంగాగారి పేరు పెట్టాలి, వంగవీటి మోహన్ రంగాగారి పెట్టాలి, విఎంఆర్ జిల్లా అని చెప్పి పెట్టమని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో బతుకుతున్నటువంటి నాయకులు ఆయన పేరు తీసేయండి ఆ జిల్లాకి, రంగా పేరు పెట్టండి అని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాం అని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తారు. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పేరు పెడితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన పేరు ఆ జిల్లాకి తీసేయమని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా దీక్ష చేస్తే ఈ గుడ్డి వ్యక్తి చేతగాని చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని కబోదులా కూర్చున్నాడు. ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకునే
ఎన్టీ నారాయణకి ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఎన్టీ నారాయణకి వెన్నుపోటు పోసినటువంటి ద్రోహి, ఎన్టీ నారాయణ ముఖ్యమంత్రి పదవునే పార్టీని కబ్జా చేసి దొంగతనం చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన మళ్ళీ వెన్నుపోటు పొడిచి పొడిచి చచ్చినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ మళ్ళీ చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అతనే ఉన్నటువంటి శిష్యులు ఎన్టీ ఆర్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో బతుకుతా రాజకీయంగా జీవిస్తూ ఆయన పేరే తీసేయమని చెప్పి ఉద్యమం చేసేటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుకుందంటే ఎన్టీ నారాయణ ద్రోహులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే ఎన్టీ నారాయణ నిమ్మకూరులో మచిలీపట్నం జిల్లాలో పుడితే వంగవీటి మోహన్ రంగ గారు ఎక్కడ పుట్టాడండి? కాటూరు ఏ జిల్లాలో ఉంటుంది? మచిలీపట్నం జిల్లా కదా. రంగగారు పుట్టింది మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి కాటూరు కదా ఆయన స్వగ్రామం. ఎన్టీ నారాయణ నిమ్మకూరు అయితే ఇద్దరిది కూడా మచిలీపట్నం జిల్లానే. ఆ రోజు పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్టీ నారాయణ బంధువులు ఆ ఊరు కుటుంబ సభ్యులు లేకపోతే ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, ఎన్నిసార్లు వెళ్ళి అతన్ని రామరావు పేరు పెట్టమని చెప్పమని అడిగినా కూడా ఆ దుర్మార్గుడు రామరావు పేరు పెట్టట్లేదు, మేమందరం మీకు మద్దతు ఇస్తాం, మీరు ఎన్టీ నారాయణ పేరు పెడతారా అని చెప్పి అడిగితే ఆ మహానుభావుడు పేరు పెడతాక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఈ జిల్లాకి జిల్లాలు విభజన చేస్తాను, 25 జిల్లాలు చేస్తాను, ఎన్టీ నారాయణ పేరు పెడతానని చెప్పి అక్కడ మాట ఇచ్చాడు ఆయన ఎన్నికల ముందు. ఇప్పుడు ఏదో ఎన్నికల కోసం ఎన్నికల ముందు మేము పెట్టలా ఇచ్చినటువంటి మాట కట్టుకుని విజయవాడ పార్లమెంటుకి కృష్ణా జిల్లా మచిలీపట్నం బేస్ చేసుకుని మచిలీపట్నం హెడ్ క్వార్టర్గా కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లా అనేది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలుస్తుంది, ఈ సముద్రంలో కలిసేటువంటి ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లా అని పేరు ఉంది కాబట్టి ఈ జిల్లాకి ఆ పేరు మార్చడం ఎందుకని చెప్పి ఆ జిల్లాలోంచి అంటే విడిపోయినటువంటి విజయవాడ విజయవాడ హెడ్ క్వార్టర్గా ఒక సుప్రసిద్ధమైనటువంటి కనకదుర్గమ్మ ఆలయం, విజయవాడ పెద్ద రైల్వే స్టేషను, బస్ స్టాండ్ను, జాతీయ రహదారులు కలుపుతూ ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెడితే ఇంకా గౌరవంగా ఉంటుందని చెప్పి పేరు పెడితే ఆయన పేరు తీసేయాలంట. ఒకవేళ వంగవీటి మోహన్ రంగా గారి మీద ప్రేమ ఉంటే ఆయన చంపినటువంటి పార్టీకి, ఆయన చంపినటువంటి ఈ దుర్మార్గులకి 14 సంవత్సరాల నుంచి రంగగారి పేరు కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలా? ఎన్టీ రామారావు మీద ప్రేమ అంటే గుంటూరు జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా కాదంటారా, ఆపుతారా? లేకపోతే ఆయన దత్తదేలేనని చెప్పినటువంటి అనంతపూర్ జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడితే ఎవరన్నా వద్దని చెప్పి ఆపేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ దిక్కుమాలినటువంటి పార్టీ, ఈ దిక్కుమాలినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని, రంగగారి విగ్రహాన్ని పెట్టి దండలేసి ఈయన పేరు తీసేసి ఆయన పేరు పెట్టమని చెప్పి ఇద్దరిని పక్కపక్కన పెట్టి అదే పార్టీ నిరారదీక్ష చేస్తుంది, ఉద్యమాలు చేస్తారు. అంటే ఏమనుకున్నారు జనం పిచ్చోళ్ళు? మీరే చంపుతారు ఇద్దరినే, మీరే ఆయన పార్టీని దొంగిలిస్తారు, మీరే ఎన్టీఆర్ పేరు చెప్పి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తారు. ఈరోజు ఇంకా దిగజారిపోయి రంగగారి బొమ్మ పెట్టి రంగగారి కుమారుణ్ణి ఆ పార్టీలో చేర్చుకుని ఆ విజయవాడ సెంట్రల్ సీట్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి రంగగారి మీద ఆయన కుటుంబానికన్నా వీళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయనకే దండలేసి ఆయన కుటుంబాన్ని రాజకీయంగా సమాధి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ దుర్మార్గులు తీసుకున్నారు. ఇంకోటి చెప్తాడు, రాధాకి కొడాలని అని వల్లమనేని వంశీ బాగా క్లోజ్గా ఉంటారు కదా, వెళ్ళి అడిగి ముఖ్యమంత్రి గారిని అడగమంటాడు. రాధాకి వాళ్ళ తండ్రి పేరు పెట్టించుకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా పెట్టించుకుంటాడు. నువ్వేమి రాంగాకో రాధాకో నాకో లేదా వంశీకో ముఖ్యమంత్రి గారికో నీ బోడి చాలా ఎవరికి అవసరంలా, నీ పని నువ్వు చూసుకో, నీకు అంత స్థాయి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో వివాదాలు లేకుండా రంగగారి పేరు కనుక కావాలని చెప్పి అడిగే ఉద్దేశం ఉంటే విజయవాడకు పెట్టినటువంటి పేరు తీసేయమని చెప్పి ఎవడో అన్నం తినేవాడు ఎవడో అడగడు. పక్కన ఉన్నటువంటి ఆయన పుట్టినటువంటి మచిలీపట్నానికి పెట్టమని చెప్పి అడిగేవారు. ఏమీ లేదు, రెండు కులాలు కమ్మ కాపుకి తగాదా పెట్టాలి, ఎన్టీఆర్ మోహన్ రంగ గారికి ఇద్దరికి వివాదం సృష్టించాలి, ఎవరో ఒకళ్ళని మన భుజాన్ని వేసుకోవాలి అన్నటువంటి కుటిలమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అంచెలంచెలకు ఎదుగుతా అంటే చూడలేక ఈ చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు అండ్ టీం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు తప్పించి ఇంకోటి కాదు. అదేవిధంగా వాళ్ళు ఇంకోటి చెప్తాడు, 370,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ఈరోజు 600,000 కోట్లు 700,000 కోట్లకు అప్పు వెళ్ళిపోయింది. శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా చేయరా అని చెప్పి అడుగుతాడు. 70 సంవత్సరాలు నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది. 67 సంవత్సరాలు ఎంత అప్పు చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 90,000 కోట్ల రూపాయలు 67 సంవత్సరాలు అప్పు చేస్తే నువ్వు 5 సంవత్సరాల్లో 370,000 కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసావు? అంటే ఎన్ని రెట్లు చేసావు? 4 రెట్లు చేశాడు. నీ 370,000 కోట్ల రూపాయలని మేము 14,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు చేసినంత అప్పు. నువ్వు పెట్టినటువంటి 90,000 రూపాయల అప్పుని, ఆ రోజు ఉన్నటువంటి 90,000 రూపాయల అప్పుని 370,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేస్తే 4 రెట్లు చేస్తే మేము కూడా నువ్వు ఇచ్చినటువంటి 370,000 కోట్లని 14,80,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు చేసినంత. ఈరోజు మేము 6,00,000 6,50,000 కోట్లే చేసామని చెబుతున్నావు. అంటే నీకన్నా ఎక్కువ చేసామా తక్కువ చేసామా? కనీసం మేము అప్పు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం ఈ రాష్ట్రంలో. మౌలిక వసతులు, పిల్లలు చదువుకుంటానికి స్కూల్స్ ఆధునీకరణ చేసాం, హాస్పిటల్స్ ఆధునీకరణ చేసాం, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, గ్రామ సచివాలయాలు నిర్మించాం, ఆర్బీకే సెంటర్లు నిర్మించాం, రైతుల కోసం గోడౌన్లు నిర్మిస్తున్నాం, అనేక మౌలిక సదుపాయాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం మేము తెచ్చిన అప్పులో. నువ్వేం చేసావు? గ్రాఫిక్స్ రిలీజ్ చేసావు. పోలవరం అయిపోయింది 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 అని సొల్లు కబుర్లు చెప్పావు. 2018లో రాసుకో రాసుకో అన్నాడు మాకు సొల్లుగాడు. ఇక్కడ ఏం రాసుకోవాలి? కనీసం 10% కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి కాంట్రాక్టర్లకి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టకుండా, రైతులకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చినటువంటి ప్రతి రూపాయిని, కోవిడ్ వచ్చి కరోనా వచ్చి ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి రూపాయికి ప్రతి రూపాయిని మధ్యలో దళారు లేకుండా అకౌంట్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు పేదలకు అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అనేక మౌలిక వసతులు కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నీకేమీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మేము జవాబు తరతరం కానీ నీకు కాదు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు దొంగల ముఠాకి నాయకుడిలాగా దొంగలను వెనకేసుకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు, పనికిమాలినటువంటి సొల్లు ఉపన్యాసాలు కట్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఓ బొఫ్ఫును గారు చెబుతాడు. వాళ్ళ మేము గనక చంద్రబాబు నాయుడు బాబు కబ్జూర్ నాయుడు గారి రాజ్యాంగం అమలవుతుందంటే మా తండ్రి పేరు చెబుతారా? కబ్జూర్ నాయుడు అంటారా? కబ్జూర్ నాయుడు పేరు ఎత్తాక మీకేం అర్హత అంటారు? మీకేం అర్హత ఉందరా రాజారెడ్డి గారి పేరు ఎత్తటాకి? రాజారెడ్డి గారి పేరు ఎత్తడానికి మీకేం అర్హత ఉంది? రాజారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారి పేరు ఎత్తాకి మీ బొఫ్ఫును గళ్ళకి మీకు మాత్రం ఏం అధికారం ఉంది? మేము కబ్జూర్ నాయుడు గారి పేరు ఎత్తకూడదు, మీరు రాజారెడ్డి పేరు ఎత్తుతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. రాజారెడ్డి గారికి ఈ రాష్ట్ర రాజకీయాలకి సంబంధం లేదు. మీరేమన్నా నిర్ణయాత్మకంగా విమర్శలు చేయదలుచుకుంటే చేయండి, అంతేగాని ఉద్యోగ సంఘాల ముసుగులో ఎవడెవడ ముసుగులోనో దొంగ మాటలు చెప్తే చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అశోక్ బాబుని చట్టపరంగా అతను కోర్టులో ప్రవేశపెడతాం, కోర్టు అతను వదిలేయమంటే వదిలేస్తారు, లేకపోతే ఎంక్వైరీ చేసి లోపలేయమంటే లోపలేస్తారు. మేము అరెస్ట్ చేయగానే అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి తాళాలు వేసి వచ్చేటువంటి హక్కు మా ప్రభుత్వానికి ఉండదు. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రాథమికంగా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తు ప్రకారం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం అశోక్ బాబు జీవితం ఉంటుంది కానీ
జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయమనగానే కోర్టులకు ఎవరికి సంబంధం లేకుండా పెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దొంగల్ని ఒక కంట కనిపెట్టాలని చెప్పి కోరుతున్నా చంద్రబాబు నాయుడు సిగ్గుతో తలదించుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలి వైజాగ్ సెక్రటరీట్ ఉండాలి అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది కర్నూలులో జ్యుడిషియల్ కోర్టులు ఉంటాయని చెప్పి मैं स्पष्ट बिल्ल पेटा मूड राज मूड प्राता मूड अभिवृद्धि चंदता है दी कोर्ट के आपने नीचलेवर अदे विधा मंडल आ रोज मंदबल अडंपड़ लेने अधिकारा अडमकने दी आपटा की प्रयत्न नीचलेवर ग्यल्ल कुर्चने डरक्षन इच्छा नीचुड़ेवड़े व्यक्ति बेनामी पेर भूमि कोई अवनीति साम्राट अवनीति चक्रवर्ती चंद्रबाबु नायडु आपगलिगारु रेपो राबोये रोजुल्लो मल्ली बिल्लु पेट्टि मूडु राजधानुलुगा वैजाग् अमरावति कर्नूलुगा निर्णयिस्तां ई राष्ट्रानिकि एवरु ओप्पुकुन्ना एवरु ओप्पुकोकपोयिना प्रतिपक्षालतो संबंधं लेदु प्रजल आमोदंतो मूडु राजधानुलनु तीर्चिदिद्दुतां चेसि तीर्तां ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదని చెబుతాడు చంద్రబాబు నాయుడు వాస్తవమే ఆయనకి సావు తెలివితేటలు లేవు ఆయనకి దొంగ తెలివితేటలు లేవు ఆయన స్టేల్ ఎట తెచ్చుకోవాలో తెలియదు ఏదన్నా ఇల్లు డైరెక్ట్గా ఇల్లు కుద్దుకుని ముక్కు పాలు కొట్టుకోవటమో లేకపోతే అవతలాడికి పాలు కొట్టడమో చేస్తాడు ఆయన అటువంటి అనుభవం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ దొంగ తెలివితేటలు ఈ దొంగ తెరుగుడు ఇటువంటి తెలివితేటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు సొంతం ఏం చెప్తాడు నేనే జీవాలి ఇచ్చానని చెప్తాడు నేను ఒక్కటే అడుగుతాను చంద్రబాబు నేను స్పష్టంగా సమాధానం చెప్పమన్నాను 2015 లో 42% ఫిట్మెంట్ ఇచ్చాను నేనే ఉద్యోగ సంఘాలనే ఉద్యోగులను ఆదుకున్నటువంటి వ్యక్తిని నేనే అని చెప్తాడు కాబట్టి మన కర్మ ఏంటంటే ఉద్యోగులు చెప్పాలి మాట చంద్రబాబు నాయుడు మాకు దేవుడు అని చెప్పి వాళ్ళు ఎవరు చెప్పరు వీడు నీచుడు అని చెప్తారు వాళ్ళు మానాడు మాత్రం నేనే అని నేను చెప్పుకుంటాడు సరే సిగ్గులేదు ఏదో ఒకటి చెప్పుకొని ఉండే ఎవడో ఒకడు ఏం చేసినా కూడా నేనే అని చెప్పుకుంటాడు అది అందరికి తెలుసు కాబట్టి పట్టించుకోవాల్సిన 2015 లో ఫిట్మెంట్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఎన్ని ఏళ్ళకి ఇవ్వాలి 2013 లో ఫిట్మెంట్ వచ్చింది మళ్ళీ ఎన్ని ఏళ్ళు ఇవ్వాలి 2018 లో ఇవ్వాలి కదా 5 సంవత్సరాలు 2018 లో ఫిట్మెంట్ ఇవ్వాలి కదా 2019 మే దాకా ఈయనే ఉన్నాడు కదా ముఖ్యమంత్రి టైం అయిపోయినా కూడా సంవత్సరం ఉన్నాడు కదా ఎందుకు ఇవ్వాలి ఫిట్మెంట్ ఎందుకు కాలక్షేపం చేశాడు అలా ఫిట్మెంట్ ఇవ్వకుండా ఫిట్మెంట్ ఇవ్వకుండా మధ్యంతర పూర్తి ఇవ్వాలి అయ్యర్ అది ఎప్పుడు ఇచ్చాడు అది ఇచ్చాడా జీవో ఇచ్చేశాడు దొంగ జీవో జీవో ఎప్పుడు ఇచ్చేశాడు 18 ఇచ్చేశాడు అయ్యర్ మధ్యంతర పూర్తి ఇస్తున్నట్టు జీవో ఇచ్చేశాడు మరి ఇచ్చాడా ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ జీవో ఇచ్చినటువంటి సంవత్సరం దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 27% అయ్యర్ ఆయన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి జీవోలు ముందే ఇచ్చేస్తాడు ఇంప్లిమెంట్ డేట్ జీవో ఇచ్చినటువంటి డేట్ కాదు ముఖ్యం మనకు కావాల్సింది ఇంప్లిమెంట్ చేసినటువంటి డేట్ ముఖ్యం చంద్రబాబు నాయుడు రైతులకు 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జీవో ఇచ్చేశాడు 87,000 కోట్లు రద్దు చేయడానికి కోటాయి కమిటీ చేస్తానని చెప్పి జీవో ఇచ్చేశాడు ఇప్పుడు ఆ జీవో తీసుకొచ్చి నేను చేసేసానంటే అయిపోయినట్టనా ఆ జీవో ఇంప్లిమెంట్ ఎప్పుడైంది ఎప్పుడు మొదలెట్టారు ఎన్ని దఫాలు అన్నాడు ఎన్ని దఫాలు ఇచ్చాడు ఎన్ని దఫాలు ఎక్కొట్టిపోయాడు ఎందుకు నాలుగు తీసుకుంటారు ఈయన ఇచ్చినటువంటి జీవోలు అన్నీ దొంగ జీవోలు చంద్రబాబు ఇచ్చినటువంటి జీవో ఏది కూడా ఇంప్లిమెంట్లో ఉండదు అంగన్వాడీ ఉద్యోగస్తులకు కావచ్చు పర్మనెంట్ ఉద్యోగస్తులకి అయ్యారిస్తున్నట్టు జీవో ఇచ్చాడు ఈ దొంగ చంద్రబాబు నాయుడు
జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సంవత్సరం తర్వాత 27% అయ్యారని చెప్పి ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జీవో వచ్చినప్పుడు ఆ రోజు నుంచి ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడంటే, నేనే తెలియగలని, నాకు ఒక 3 డబ్బా ఛానల్స్ ఉన్నాయి, ఒక 2 సొల్లు పేపర్లు ఉన్నాయి, ఈ డబ్బాగాళ్ళు చెబుతారు ఏదో ఒకటి, చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, ఈడు దిగితే మనిషి కాదు, లేకపోతే పొడతాడు, ఈడంత మేధావు లేడు, ఒక్క తోలని ఈడు చెబుతారు, పొద్దున్నే రాస్తారు, ప్రజలందరూ చదువుకుని చూసి అమాయకంగా గుడ్డిగా నమ్మి మళ్ళీ నన్ను గెలిపించుకుంటారు. పిత్తభ్రమలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు 420, ఈ డబ్బా ఛానల్ సొల్లుగాళ్ళు ఇంతకన్నా 420లు. వీళ్ళు చంద్రబాబు గురించి బాగా ఊది 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 సమస్యలు వీళ్ళు పడిపోవాల్సిందే కానీ ఈ రాష్ట్ర ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. ఇటువంటి దొంగ జీవోలు చంద్రబాబుకి వెన్నతో పెట్టినటువంటి విద్య, ఇంప్లిమెంట్ డేట్ ఒకటి ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జీవో ఒకటి ఉంటుంది. కాబట్టి మమ్మల్ని ప్రజల్ని మోసం చేస్తానికి ప్రయత్నిస్తాడమ్మా మీరు కూడా విలేకరులో, జీవోలు కాదు నన్ను ఇచ్చింది ఇంప్లిమెంట్ డేట్ ఎప్పుడని అడగండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి గుంటూరు బహిరంగ సభలో చెప్పాడు, ఇక్కడ దగ్గరలో పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఏటీఎం అంటే ఏంటి? మనకి ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు వెళ్ళి డ్రా చేసి రావచ్చు. మోడీ గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ హిందీలో కనుక మోడీ గారిని, మోడీజీ ఇట అన్నావు కదా ఏంటి 3 ఏం తేల్చలేదని చెప్పి అంటే మా నాన్న తిహారు రాజమండ్రి మొత్తం తిప్పేస్తాడని తెలుసు. అందుకని ఆయన అర్థం కాని భాషలో జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు పోలవరం అవినీతి తేల్చాలని కనుక నిజంగా అనుకుంటే, ఆయన అవినీతి చేయలేదు అని చెప్పి కనుక అనుకుంటే, ఆయన ఒక బ్లాక్ షర్ట్ పాతుంది అది వేసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయగలిగినటువంటి మొగాళ్ళు ఆయన పార్టీలో ఉన్నారు, అంతకుముందు మమ్మల్ని చేయమని చెప్పి వీళ్ళు కూడా చేసామని చెప్పారు. మోడీ గారి ఇంటికి వెళ్ళి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ, మోడీజీ నన్ను ఏటీఎం కార్డు అన్నావు, నీకు దమ్ముంటే 3 ఏం తేల్చావు, నువ్వేం పీకుతావు, నువ్వు పీక్ అని చెప్పి అడిగితే 48 అవర్స్లో తీహార్ జైలు, అండమాన్ నికోబార్ దీవుల జైలు, ఫైనల్గా రాజమండ్రి 3 తీసుకొచ్చేస్తాడు 48 గంటల్లో. కాబట్టి మమ్మల్ని కాదు అడగాల్సింది, మోడీ గారిని అడగమని చెప్పి చెప్పండి. ఇప్పుడు రేటులు పెంచినా తగ్గించినా చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు తోక పార్టీలకి, చంద్రబాబు నాయుడు డబ్బా మీడియాకి, చంద్రబాబు నాయుడు సొల్లు మీడియాకి రేటులు పెంచినా తప్పే తగ్గించినా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళకు గంతలు కట్టుకుని కూర్చుని ఉండాలి. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమని గాలికి వదిలేసి ఈ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని కానీ, ఈ రాష్ట్ర ప్రజలకి వినోదాన్ని తక్కువ ఖర్చుతో చూపించాలని కానీ ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండ్ టీమ్. గతంలో సినిమా రేట్లు పెంచమని చెప్పి కోర్టుకి వెళ్తే సినిమా పరిశ్రమ ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోమని ప్రభుత్వాన్ని కోరితే, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కావాలని కమిటీ వేయకుండా వదిలేస్తే, వాళ్ళు కమిటీ వేయట్లేదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కమిటీ నియమించి మాకు చెప్పే వరకు మాకు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇమ్మంటే, ఈ కమిటీ నిర్ణయం వచ్చేదాకా హైకోర్టు వాళ్ళు అడిగినటువంటి రేటు ఇమ్మని చెప్పి కోర్టు చెప్పింది. ఎందుకు? కమిటీ మనం అయినందుకు, మనం పట్టించుకోనందుకు వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇది ఎవరు తప్పు? ఫస్ట్ బేసిక్గా ప్రభుత్వం తప్పు కదా. ఈ రాష్ట్రానికి సినిమా పరిశ్రమ రావటం లేదు, ఈ రాష్ట్రంలో షూటింగులు జరగట్లేదు, తద్వారా ఇక్కడ ఉపాధి రావటం లేదు, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రావట్లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల బెనిఫిషియర్లని ఫస్ట్ వీక్ అని సెకండ్ వీక్ అని ఎక్కువ రేట్లు పెట్టి అమాయకమైనటువంటి ప్రజల్ని, సినిమా పిచ్చి ఉన్నటువంటి ప్రజల్ని, అభిమానుల్ని
కొల్లగొడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం రేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. దానికి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి మీరు ప్రజల కష్టాలు రాష్ట్ర పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తున్నారు, మా సైడ్ కూడా మాకున్నటువంటి కష్ట నష్టాలు కూడా మేము కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉండే అప్పుడు మీరు నిర్ణయం తీసుకోమంటే సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరితో మాట్లాడలేము కాబట్టి ఆ సినిమా పరిశ్రమ ఉన్నటువంటి పెద్ద అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఆ సినిమా పరిశ్రమలో అందరూ గౌరవించేటువంటి వ్యక్తి చిరంజీవి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. సినిమా పరిశ్రమ నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు అవన్నీ ఆయన చెప్పారు. ఇటు ప్రజల్ని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూని అదేవిధంగా సినిమా పరిశ్రమకు కూడా కలగాల్సినటువంటి లాభ నష్టాలను కూడా గుర్తించి వాళ్ళందరితో కలిసి ఒక నిర్ణయానికి తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల కోసం సినిమా ప్రయోజనాల కోసం ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక నిర్ణయానికి వస్తే దీంట్లో బెదిరించేదేముంది, భయపెట్టేదేముంది, దీంట్లో ఎవరు నష్టపోయారు? ఏమన్నా మంచి జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏమన్నా మంచి జరిగితే ఈ రాష్ట్ర ప్రజలకి బ్లాక్లో టికెట్లు కొనేటువంటి బాధ తప్పుద్ది, ఏమన్నా మంచి జరిగితే ఈరోజు సినీ పరిశ్రమ వచ్చి ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారే కాదు అక్కడ సీఎస్ ఉన్నాడు, అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి పరిశ్రమ కూడా కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో ముఖ్యమంత్రి గారికి ఏమైనా పర్సనల్గా ఆయన ఏమైనా వైఎస్ఆర్ ప్రొడక్షన్స్ అని ఏమైనా పెట్టాడా, ఆయన ప్రొడ్యూసరా, లేదా ప్రభాస్ చిరంజీవి గారు, మహేష్ బాబు, రాజమౌళి వీళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా షూటింగ్ సినిమాలు చేస్తామని చెప్పి చెప్పారా? అన్ని గాలి మాటలు. చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రయోజనాల కోసం, ఆయనకు సంబంధించినటువంటి ఆయన తొత్తుల ప్రయోజనం కోసం సినీ పరిశ్రమను గాలి కొదిలేసి చిన్న సినిమాలను పూర్తిగా గాలి కొదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కొంతమంది ప్రయోజనాల కోసం, కొంతమంది వ్యక్తుల మద్దతు కోసం సినిమా పరిశ్రమతో పాటు ఈ రాష్ట్ర ప్రజలను కూడా గాలి కొదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో షూటింగులు జరగకపోయినా గుడ్డోళ్ళలాగా ధృతరాష్ట్రులాగా కళ్ళు మూసుకునే అతను దత్తపుత్రుల కోసం, అతని కుటుంబ సభ్యుల కోసం గాలి కొదిలేసినటువంటి, రాష్ట్రానికి గాలి కొదిలేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం, సినిమా పరిశ్రమ ప్రయోజనాల కోసమే నిన్న ముఖ్యమంత్రి గారు సమావేశం తప్పించి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లాభం చేకూర్చేటువంటి కార్యక్రమం కాదు, వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 151 సీట్లు దాన్ని ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు అదే కదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏ ఉద్యమం చేద్దామన్నా కూడా ప్రజల తరఫున పోరాటం చేయాలంటే ఒక ఇష్యూ కూడా లేదు. ఇప్పుడు ఎవరన్నా ప్రజలు వచ్చి మా తరఫున మీరు పోరాడమంటే ఇష్యూ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేము గ్రామాలకు వెళ్ళి బాబు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏంటంటే ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి కొన్ని రోడ్ల గురించో, కొన్ని డ్రైన్ల గురించో, లేకపోతే అక్కడ ఏ ఫిల్టర్ బెడ్లు సరిగ్గా పనిచేయక ఒక గ్రామంలో నీళ్లు సరిగ్గా రావట్లేదనో ఇటువంటి చిన్న చితక సమస్యలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కానీ మాకు ఇళ్ళు లేవనో, ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదనో, మేము అర్హులు, మాకు పెన్షన్లు రావట్లేదనో, మాకు రేషన్ రావట్లేదనో, లేదా మాకు అమ్మఒడి రాలేదనో, లేదా మా పిల్లలు చదువుకున్నారు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదనో, లేకపోతే మా ఇంట్లో ఎవరికి వైద్యం చేయని ఆరోగ్యశ్రీ నుంచి మాకు డబ్బులు రాలేదనో, వైద్యం చేయలేదనో, ఇటువంటి వ్యక్తిగత సమస్యలు ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఎప్పటి నుంచో ఎన్ని చేసినా కూడా ఇంకా చేయాల్సినటువంటి సమస్యలు తప్పించి కొత్త సమస్యలు ఏమీ కూడా వ్యక్తిగతంగా చెప్పేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అటువంటి పరిపాలన అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రతిపక్షాలకు ఏం పని ఉంటుంది? అసలు వీళ్ళనెవడో పట్టించుకుంటాడు, వీళ్ళనెవడో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే క్యాసినా జరిగింది, ప్యాకెట్ ఆడారు, కోడి పందెం వేశారు,
కుక్క పందెం వేశారు, గొర్ర పందెం వేశారు, ఆడెవడ గాడిదలు కాశాడు, ఇటువంటి పనికిమాలిన ఆరోపణలో అశోక్ బాబును దొంగతనం చేసినా కూడా అరెస్ట్ చేయకూడదు, రాత్రిపూట అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం తప్పులేదంట, రాత్రిపూట అరెస్ట్ చేశారంట. మరి రాత్రిపూట ఉదయించినటువంటి కనపడేటువంటి చంద్రుడి పేరు ఎందుకు పెట్టారమ్మ ఈయనకి? సూర్యబాబు నాయుడు అని పెట్ట పేరు పగలుండేవాడు కదా. ఈయనకి మాత్రం నైట్ ఉండే చంద్రుడి పేరు పెట్టవచ్చు. ఇక నైట్ ఎవడో ఏం చేయకూడదు, ఈయన ఒక్కడికి హక్కు ఉందా నైట్ చేయటానికి? మిగిలిన వాళ్ళంతా పగలు చేసుకోవాలా? ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు? అది కూడా మళ్ళీ అమావాస్య కనపడతో పౌర్ణానికి కనపడతాడు. ఈయన ఎందుకు పెట్టుకున్నాడు అర్ధరాత్రి కనపడే చంద్రుడి పేరు ఎందుకు పెట్టారు ఇతనికి? మార్చుకోమనండి సూర్యబాబు నాయుడు అని చెప్పి. అన్ని పనికిమాలిన మాటలు. ఇప్పుడు ఎవడన్నా ఒక పార్టీ ఒక రాజకీయ నాయకుడినో, తెలుగుదేశం పార్టీ లాంటి మాఫియా పార్టీ సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను వెళ్ళి పక్క పగల అరెస్ట్ చేయాలంటే ఈ ఉమా లాంటి పనికిమాలిన వాళ్ళు కొంతమంది చేరిపోతారు అక్కడికి. బహుబోహం అంట లాఠీ చార్జ్ చేయాలి, కొట్టాలి, కొట్టి తన్నులు తింటే వాతలు చూపించుకోవాలి, వీళ్ళు స్వక్కాలు చించేసుకుని అవి చూపించాలి, పోలీసులు మా మీద దాడులు చేశారని చెప్పాలి. నైట్ అయితే ప్రశాంతంగా ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, రాత్రిపూట చేస్తారు. ఏ ఈయనకి ఒక్కడికి హక్కు ఉంది, రాత్రిపూట ఏదైనా చేయొచ్చు. మిగిలిన వాళ్ళందరూ పగలు చేసుకోవాలి, చంద్రబాబు అని పేరు ఉన్న వాళ్ళని నైట్ చేయాలి, మిగిలిన వాళ్ళు నైట్ చేయకూడదు. ఏమైనా ఉందండి రూలు? అన్ని పనికిమాలిన మాటలు చెబుతాడు చంద్రబాబు. అలాగే 14 రోజులు 15 రోజులు ఈటీవీ రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ 5 బిఆర్ నాయుడు కొట్టి 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 ఊకదంపుడు ఇరకొట్టేశారు. కేసిన గుడివాడ, గుడివాడ కేసిన కొడాలని నా బొమ్మ, గుడివాడ బొమ్మ, కేసిన బొమ్మ పెట్టి నా పాటలు వేసి ఇరకొట్టేశారు 15 రోజులు. ఆ రోజు చెప్పాను ఆ బొత్తి ఏం చేయలేరు రా బాబు, మీరు చేతనం చేసుకోమని చెప్పి. దానికి ఇంకా చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీ, చీర్ బాయ్స్ కమిటీ, ఇంకా వాళ్ళ డ్యాన్సులు గవర్నర్ దగ్గరికి అక్కడిక్కడ తిరిగారు. అప్పుడే అమెరికా వెళ్ళి ప్రెసిడెంట్ని కలిసి వస్తారని చెప్పారు. పార్లమెంట్కి వెళ్ళి చెప్పారు. అక్కడ ఏమీ జరగని దానికి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చెబుతా ఏమవుతుంది? ఆయన ఎక్కడికి వెళ్ళి వస్తాడు? వెళ్ళి సమావేశాలు ఏ ఊరమ్మది? దావుస్, దావుస్ అక్కడ అంతర్జాతీయ సమ్మిట్ పెట్టి అక్కడ చెప్పుకోమన్నాడు, దిక్కుని తోట చెప్పుకోమన్నాడు. ఇటువంటి పనికిమాలని ఎవడని పట్టించుకుంటాడా? మా ఎంపీలు పార్లమెంటుకి వేదిక చేసుకుని ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు. మా ఎంపీలు పోలవరానికి 100% నిధులు ఎందుకు ఇవ్వరని చెప్పి అడిగారు. మా ఎంపీలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చేసినప్పుడు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఎందుకు పరిష్కరించని చెప్పి అడిగారు. మా ఎంపీ విజయసాయిరెడ్డి గారు అడిగిన దానికి సమాధానం చెప్తానే మోడీ గారు ప్రధానమంత్రి రాజ్యసభలో ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు, తలుపులేసి పెప్పర్ స్ప్రే కొట్టి టీవీలు కట్టేసి అడ్డగోలుగా విభజించారు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి ఆయన నోటితోనే చెప్పించగలిగింది మా ఎంపీలు. వీళ్ళు ఏం మాడతారమ్మా? కేసిన వీడి పెండకూడు, వీళ్ళని ఎంపీలకు ఎవడు పంపించాడు? పనికి మాలినటువంటి వ్యక్తుల్ని పార్లమెంటుకి వెళ్ళి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం మాడతారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం మాడతారా? ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి పనికి మాలినటువంటి పార్టీలని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు పార్లమెంటుకు పంపించేటువంటి పరిస్థితి ఉండదో. ఈ 5 సంవత్సరాల్లో రాజ్యసభ అనేటువంటి స్థానంలో తెలుగుదేశం పార్టీకి ఒక్క సభ్యుడు కూడా ఉండడు. ఇది రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఎందుకంటే ఇటువంటి పనికిమాలిన మాటలు చెప్తారు కాబట్టి ఇటువంటి పనికిమాలిన వ్యక్తులు పంపించకూడదని రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ప్రజలే సమాధానం చెబుతారు కానీ